జరిగిన ఒక వాస్తవం అని మీకు చెప్తానండి. నేను ఒక బట్టల షాప్ ఉంది, ఆ బట్టల షాపులో చాలా మంది వర్కర్స్ని పెట్టుకున్నాడు. ఒక కుంటోడు వచ్చాడండి, పాపం నడవలేక నడవలేక ఆ గేట్ దగ్గర నుండి ఇక్కడికి నడవాలంటే వాడికి 5 నిమిషాలు పడుతుంది. అలాంటి కుంటోడాడు ఆడు జాబ్కి వచ్చాడు. జనమంతా నవ్వారు, ఈడికి ఏం జాబ్ ఇస్తారు, అందులో బట్టల షాప్లో ఈడికి జాబ్ ఏమి ఇస్తారు అని అందరు నవ్వారు. పాపం ఈ యజమాని కొంచెం మెత్తని మనసు కలిగినాడు, పాపం ఎవ్వడో ఈడికి జాబ్ ఇవ్వట్లేదు కదా, ఏదో కొద్ది శాలరీ ఇద్దాం, జీవనోపాధి లేక బాధపడుతున్నాడు వీడు, వీడికి ఎవ్వడో జాబ్ ఇవ్వడం, పోలే నేను జాబ్ ఇద్దామని ఒక చిన్న జాబ్ ఇచ్చి నమ్మకంగా చేసుకోరా అన్నాడండి. ఆ జాబ్లో నమ్మకంగా చేస్తున్నాడు. ఈ యజమాని ఒకరోజు ఏం చేశాడో తెలుసా, మిట్ట మధ్యాహ్నం వచ్చాడు భోజనం టైంలో, ఒక మారు వేషంలో వచ్చాడండి. మారు వేషంలో అసలు షాపులో బిజినెస్ ఎలా జరుగుతుందో చూద్దామని ఆ మిట్ట మధ్యాహ్నం షాపుకి వస్తే భోంచేశారు, అందరు భోజనాలు దీపారు, భోంచేస్తా ఉన్నారు, అందరితో కలిసి వీడు కూడా భోంచేస్తా ఉన్నాడు. ఆ వచ్చిన కస్టమర్ లాగా వచ్చాడు కదా, వచ్చిన కస్టమర్ని చూసి ఏమండి కాసేపు ఒక పావుగంట కూర్చుంటారా, ఒకవేళ మీరు కూర్చోలేకపోతే దయచేసి ఆ పక్క షాప్కి వెళ్ళండి, దయచేసి ఒక పావుగంట అయితే మాకు పట్టిద్ది, మరి మీ ఇష్టం, మీరుంటే మేము చూపిస్తాం, లేదంటే లేదు అని నిష్కర్షగా చెప్పేశారు. వెంటనే కుంటోడు ఏం చేశాడు తెలుసా, అయ్యా ఎలా దయచేసి ఆగండి అని గబుక్కుమని లేచి చేయి కడిగేసుకున్నాడు. అయ్యో వద్దులే ఉంటాను అన్నా సరే పర్లేదండి మీకు చూపించిన తర్వాత తింటాను, కంగారేముంది అని చేయి కడిగేసుకొని గబగబా వచ్చి అయ్యా మీకు ఏం కావాలి అని కావాల్సిన వాటిని చూపించి అతన్ని సాటిస్ఫై చేసి పంపించాడండి. మరలా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు యజమాని, అలాగే మారు వేషంలో, అదే లంచ్ టైంలో వచ్చాడండి. ఆయన వచ్చేటప్పటికి ఆ లంచ్ బ్రేక్ కూడా టైం దాటిపోయింది, లిటరల్లీ వాళ్ళ లంచ్ టైం 2 to 3 ఆ టైంలో భోంచేయచ్చు, కానీ 3 దాటిన తర్వాత వచ్చాడు వీళ్ళు ఎలాగుంటారని. ఎవరి కాళ్ళు కుర్చీల్లో కూర్చొని కొంతమంది ఆ స్తంభాలకు ఆనుకొని, మరి కొంతమంది రిలాక్స్డ్ మూడ్లోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా, కాస్త కొంతమంది కునుకు కూడా వేస్తున్నారు, రిలాక్స్గా ఉన్నాడు. వాళ్ళందరిలో ఈడు కూడా పాపం రిలాక్స్గానే కూర్చున్నాడు, వచ్చిన ఆయన చూచేటప్పటికి అందరూ అలా మత్తుగా ఉన్నారు. చూస్తా వస్తే వచ్చాడు కస్టమర్, పోతే పోనయ్యండి అన్నట్టుగా కూర్చొని ఉన్నారు. కాస్త తిన్నగానే కాస్త మత్తుగా ఉంటది కదా, ఆ మత్తుగా ఒక అరగంట అయినా అలా కాస్త నీరసంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ 4 గంటల నుండి మళ్ళీ హుషారవుతారు. అయితే ఈ సమయంలో వచ్చిన అతగాన్ని చూచి ఈ కుంటోడు మళ్ళీ గబుక్కుమని లేచాడు, అలా ముఖం కడిగేసుకున్నాడు. గబుగు వచ్చి సార్ ఏం కావాలి సార్ మీకు అంటూ ఆయనకి కావాల్సినన్ని ఇచ్చి ఆయన సాటిస్ఫై చేసి సార్ థ్యాంక్ యూ సార్ అని వందనాలు చెప్పి మరీ పంపిస్తుంటే పైన ఉన్న టోపీ తీసేశాడు, ఆ మారు వస్త్రాలు తీసేశాడు. శబాషరా బిడ్డ, రేపటి నుండి ఈ షాప్ మొత్తానికి నువ్వే మేనేజరురా అన్నాడు. హల్లెలూయా, ఈ షాప్ మొత్తానికి నువ్వే మేనేజరురా అన్నాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ మారు వేషం తీసేసేటప్పటికి సార్ 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 మత్తు వదిలిపోయింది, ఒక్క దెబ్బకే మత్తు వదిలిపోయి పరిగెత్తుకుని ఆ కాలమే పడిపోయి అయ్యా సార్ 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 మేము చూడలేదు సార్ 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 సారీ సార్ 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 ఇక ఎంత స్టంట్ వేస్తారో మీకు తెలుసుగా, ఈ స్టంట్ అంతా వేసి కాళ్ళు పట్టుకొని సారీ సార్ అంటుంటే మిమ్మల్ని తీసేయను కానీ మీ స్థాయి అక్కడే ఉంటుంది. కానీ వీడు మాత్రం ఇంతకు ముందు వచ్చాను ఒకసారి, అప్పుడు తినేవాడు లేచి చేయి కడిగేసుకున్నాడు, తర్వాత తింటానులే అన్నాడు. తర్వాత తిన్నాడో లేదో పాపం బిడ్డ, వాడు తినే అన్నం మానేసి చేయి కడిగేసుకొని నన్ను తృప్తిపరిచి పంపించాడు. అప్పుడు మీరు కూర్చొని తిండి మీదే ధ్యాస, రెండవసారి నేను వచ్చినప్పుడు నిద్ర మీద ధ్యాస, రెస్ట్ మీద రిలాక్స్ అవ్వడానికి మీద ధ్యాస చూపించారే కానీ కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అనే ఆలోచన లేదు. వీడు కుంటోడు అయ్యుండి వీడు ఇంతగా బాధ్యతగా చేస్తున్నాడు నా షాపులో, కనుక నా షాపులో వీడే బాస్ కావాలి, షాపుకు ఒక బాస్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. హల్లెలూయా, మీ స్థితి ఏదైనా కానివ్వండి, మీరున్న ఆ స్థితిలో మీరు నమ్మకంగా ఉండండి, దేవుని ముందు నమ్మకంగా ఉండండి, భక్తి చేసే విషయాల్లో నమ్మకంగా ఉండండి, దేవుని ముందు నమ్మకంగా మీ షాపులో మిమ్మల్ని నమ్మి జాబ్ ఇచ్చిన వాళ్ళ దృష్టిలో మీరు నమ్మకంగా ఉండండి, ఏదో ఒక రోజున మీ స్థితిగతులు మారుస్తాడు నా దేవుడు. హల్లెలూయా, స్థితిగతులు మారుస్తాడు. హల్లెలూయా.